సర్దుకొరుతు ఉపాధ్యాయ సంఘాలు ఇచ్చిన చెలో విజయవాడ పిలుపునకు బయలుదేరిన ఉపాధ్యాయులను డోన్ రైల్వే స్టేషన్లో పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడ వెళ్తున్న యూటీఎఫ్ ఎస్టీయు రాష్ట్ర నాయకులు ఎన్ నరసింహులు, బి మాణిక్యం శెట్టి, సెన్మూర్తులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఆయా సంఘాల నాయకులు అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. ఎంత దుర్మార్గం! కొన్ని స్కూళ్ళకు పోస్టులు అప్గ్రేడ్ చేయడం, కొన్ని స్కూళ్ళు చేయకపోవడం, అంటే ఇది దశాబ్ద కాలం నుంచి మనం చూసినటువంటి సమస్య మిత్రులారా. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుపతిలో పెద్ద ఎత్తున ఒక అభినందన సభ ఏర్పాటు చేస్తే ఆ రోజు చేసి పక్షాన 398 రూపాయలు పనిచేస్తున్నారు సార్. ఓ ఇదంత పెద్ద పని చేసేస్తా అని చెప్పారు. 4 సంవత్సరాలు అయింది, 5వ సంవత్సరం అడుగు పెడుతున్నాడు, ఎన్నికలు రాబోతున్నాయి. అంటే ముఖ్యమంత్రి గారు కూడా హామీలు ఇచ్చి మాట తప్పుతున్నారంటే మరి వారిని ఏమనాలి ఒకసారి మనం ఆలోచించాలా? ఒక ముఖ్యమంత్రి మాట తప్పడం చాలా చిక్కుచేటని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు. మిత్రులారా, ఒకటి చేపకు ఎర వేసినట్లుగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. 4 సంవత్సరాలు అరియర్స్ కోసం మరి పెద్ద డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఒక ప్రార్థన చేసిన వెంటనే పిలిపించి మీకు నవంబర్ కొంత, డిసెంబర్ కొంత, రిటైర్ మార్చిలు కొంత, అట్టే టైం వన్ టైం సెటిల్మెంట్ లాగా ఈరోజు ప్రభుత్వం జీవో ఇచ్చిందంటే మన మీద ప్రేమతో కాదు, ఎన్నికలు రాబోతున్నాయి కానీ ఇచ్చినటువంటి జీవో అది. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. రేపు 17వ తేదీన పెద్ద ఎత్తున బీడీఎస్ ఎమ్మెల్సీలతో చాప్టర్ రాష్ట్ర నాయకత్వంతో